వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, ఆయన పాలన ఒక స్వర్ణయుగమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరం గాంధీబొమ్మ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి మరణించి 15 ఏళ్లైనా దేశ ప్రజలు ఆయన సేవలను ఇంకా గుర్తు చేసుకుంటున్నారన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆశయాలను, పాలనను ప్రజలకు అందించారన్నారు. అనంతరం కార్పొరేటర్ ఏలూరు మహేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. విగ్రహానికి 15వ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా కార్పొరేటర్లు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం, అనిల్ కుమార్ గారి డైరెక్షన్లో వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరి ఆయనకి ఘన నివాళులు కూడా ఇక్కడ అర్పించడం జరిగింది. 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించి ఈ రోజుకి కూడా భారతదేశం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, విద్యలో ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వైద్యంకి వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ కానీ 108, 104 ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అలానే వ్యవసాయంకి వచ్చేటప్పటికి సుమారుగా 84 ప్రాజెక్టులని ఒకేసారి ప్రారంభించినటువంటి ఘనత, అంటే వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవసాయంలో సంస్కరణ కానీ, అలానే సంక్షేమం విషయంకి వచ్చేటప్పటికి ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ కానీ, అలాంటి అనేక హౌసింగ్ గురించి, అలా ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం గురించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒకరిని అనుసరిస్తూ ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారిని అనుసరించడమే. ఇట్లా విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, ఈ నాలుగింటిని కూడా ఆయన సమపాలల్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అందుకే కొన్ని దశాబ్దాలు గడిచినా కూడా మన రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేము. ఇంకొక 50 సంవత్సరాలైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా గుర్తించుకునే అవకాశం ఉంటుంది. అందులో కూడా ఆయన ఉన్నన్ని రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం కానీ, ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటా ఉన్నారు, ఆ విషయం అందరూ కూడా మర్చిపోలేనటువంటి విషయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఒకటైతే ఈయన 10గా చేయాలి, ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉండాలన్న ఆలోచనతో ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల మనసులో సుస్థిర స్థానం కోసం ఆయన ప్రయత్నించడం కూడా జరిగింది. అయితే కొన్ని హామీల వల్ల రకరకాలుగా ప్రజల మనసులు ఏదో ఒక విధంగా మార్పు చెందుండొచ్చు, కానీ ఈ రోజుకైతే రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరలా వారి పరిపాలనే ఉండాలని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి రోజులు ఉంటాయని, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెరుగైన పాలన అందిస్తారని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి అభిమానికి కూడా, వీరందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వారందరూ కూడా ఈరోజు నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం, అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరం, నెల్లూరు సిటీలో మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ప్రజాసేవలో అంకితమయ్యి ప్రజల కోసం ఏం చేయాలో ఆ రోజు పాదయాత్రలో తిరిగి, ముఖ్యంగా విద్య, వైద్యం, అలాగే మనకి తాగునీరు సమస్య మీద దృష్టి పెట్టి ప్రతి పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పని ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. అలాగే వైద్యం కోసం ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. అంతేకాదు 108 అలాగా చెప్పుకుంటూ పోతే మన ప్రాజెక్టులన్నీ బాగుండాలని మంచినీటి ఏర్పాటు చేయండి. అంతేకాదు ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ అతను ప్రజాసేవ కోసమే పనిచేసిన వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. మనమందరం కూడా అదే స్ఫూర్తితో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి బాటలో నడుస్తూ అంతకన్నా ఇంకా కూడా నడుగులు ఎంతో అభివృద్ధి చేశారు, అది ఎంత కూడా మన తెలిసిందే. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన రాజశేఖర్ గారిని సమర్పించుకుంటూ అతని మార్గదర్శనం మనం నడవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.